జనరల్గా మనకి సైన్స్ ఫిక్షన్ అనగానే టైం ట్రావెల్ ఏలియన్స్ లాంటివి గుర్తొస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ టైమ్ లూప్. అదేనండి, ఒక మనిషికి ఒకే రోజు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం. ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్తో వచ్చిన ఒక అద్భుతం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అయిన రష్యన్ డాల్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, హెల్ ఈజ్ ఎంప్టీ ఆల్ ద డెవిల్స్ ఆర్ హియర్ అని. నరకం ఖాళీ అయిపోయింది, అక్కడ ఉండాల్సిన వాళ్ళంతా భూమి మీదే ఉన్నారు అని దాని అర్థం. ప్రతి మనిషిలోనూ స్వార్థం పెరిగిపోవడం వల్ల మానవత్వం అనేది మరుగున పడింది అని ఈ రష్యన్ డాల్ ఇండైరెక్ట్గా చెప్తుంది. ఎంత బ్యాడ్ పీపుల్ అయినా సరే ప్రతి ఒక్కరికి లైఫ్లో సెకండ్ ఛాన్స్ వస్తుంది వాళ్ళ లైఫ్లో రాంగ్స్ని రైట్ చేసుకోవడానికి అనేది ఈ రష్యన్ డాల్లోని ఫిలాసఫీ. సైన్స్తో ఫిలాసఫీని మిక్స్ చేస్తూ తీసిన ఈ సిరీస్ మనలో చాలా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. అసలు ఈ రష్యన్ డాల్ కథ ఏంటో, అందులో అంత స్పెషాలిటీ ఏముందో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ నర్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఎగ్జైటింగ్ కంటెంట్. నాడియా అనే ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె పెద్ద ఆల్కహాలిక్ కూడా. ఇంకా చాలా అలవాట్లు కూడా ఉంటాయి ఆమెకి. ఆమె చాలా సెల్ఫిష్, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసే టైప్. ఆమె మనుషుల్ని పెద్దగా నమ్మదు, అందుకే ఒక పిల్లి పిల్లని పెంచుకుంటూ ఉంటుంది. నాడియా తన 36వ బర్త్డేని తన ఫ్రెండ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. అదే రోజు రాత్రి ఆమె సిగరెట్స్ కోసమని బయటకు వెళ్ళి కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ అదే రోజు నైట్ ఆమె ఫ్రెండ్ ఇంటి బాత్రూంలో లేస్తుంది. ఇక్కడ నుండి అసలు డ్రామా మొదలవుతుంది. ఆమె చనిపోయింది, మళ్ళీ బతికొచ్చింది ఎవరికి తెలియదు. మళ్ళీ అదే రోజు ఆమెకు తిరిగి స్టార్ట్ అవుతుంది. నాడియా మొదటిసారి అలా జరిగినప్పుడు తనకి ఫ్రెండ్ ఇచ్చిన సిగరెట్లో ఏదో డ్రగ్ కలవడం వల్ల అలా అయిందేమో అని అనుమానిస్తుంది. ఆమె రెండోసారి నీళ్ళలో పడి చనిపోతుంది. ఈసారి ఆమెకు ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్కి డ్రగ్స్ అమ్మిన వాడిని కలుసుకొని అతని ద్వారా ఆ డ్రగ్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని తెలుసుకుంటుంది. ఆమె మూడోసారి మళ్ళీ యాక్సిడెంట్లో చనిపోతుంది. నాడియాకి ఇలా జరగడానికి ఆ బిల్డింగ్లో ఏదైనా దెయ్యాలు కానీ క్షుద్రశక్తులు కానీ ఉన్నాయేమో అని డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆ బిల్డింగ్కి అసలు ఓనర్ని కలుస్తుంది, అక్కడ అలాంటిది ఏమీ లేదు అని తెలుసుకుంటుంది. ఈసారి ఆమె మెట్లు దిగుతూ చనిపోతుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఆ మెట్లు దిగలేకపోతుంది. ప్రతిసారి ఆమె ఏదో ఒక రకంగా మెట్ల మీద నుంచి పడి చనిపోతుంది. మెట్లు నుండి దిగాలి అంటే భయపడే స్టేజ్కి వచ్చేస్తుంది. ఇక లాభం లేదు అనుకుని బిల్డింగ్ వెనక ఉన్న ఫైర్ ఎస్కేప్ ద్వారా కిందకు దిగుతుంది. ఒక మనిషి ఎన్ని రకాలుగా చనిపోవచ్చు, నాడియా క్యారెక్టర్ అన్ని డిఫరెంట్ టైప్స్లో చనిపోతూ ఉంటుంది. ఒకసారి కార్ యాక్సిడెంట్లో, ఒకసారి నీళ్ళలో పడి మునిగిపోవడం వల్ల, ఒకసారి హార్ట్అటాక్, ఒకసారి మెడ విరిగిపోవడం, చలికి గడ్డ కట్టుకుని చనిపోవడం ఒకసారి, ఒకసారి కరెంట్ షాక్ కొట్టి గ్యాస్ లీక్ అయ్యి ఒకసారి చనిపోతుంది, తేనెటీగలు కుట్టి ఒకసారి, ఇంకోసారి అయితే మరీ ఘోరంగా చికెన్ తింటూ బోన్ గొంతులో ఇరుక్కుపోయి చనిపోతుంది. అలా మొత్తం ఆమె 18 సార్లు చనిపోతుంది సిరీస్ మొత్తంలో. ఇలా ఆమె ఎన్ని విధాలుగా ట్రై చేసినా తనకి అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేక ఇక ఏదారి లేదు అనుకున్న టైంలో ఆమెకి కరెక్ట్గా తన సిచ్యువేషన్లో ఉన్న అలన్ జవేరి అనేవాడు ఎదురవుతాడు. ఒక బిల్డింగ్ లిఫ్ట్లో ఇద్దరు కలుసుకుంటారు. వాళ్ళు ఎక్కిన ఆ లిఫ్ట్కి యాక్సిడెంట్ అవ్వడంతో వాళ్ళిద్దరూ ఒకేసారి చనిపోతారు. దాంతో నాడియా అలన్ని వెతికి పట్టుకుంటుంది. అప్పుడు అతను తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తనకు కూడా సేమ్ ఆమెలాగానే ఆ డే రిపీట్ అవుతోందని చెప్తాడు. అతను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆమె రిజెక్ట్ చేస్తుంది. దాంతో అతను ప్రతిసారి లూప్లో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కన్విన్స్ చేయాలనుకుంటాడు. ఇలా లూప్స్ రిపీట్ అవుతూ ఉండగా నాడియాకి తన చిన్నప్పుడు మదర్తో ఉన్న ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ఆమె మదర్ తన వల్లే చనిపోయిందనే బాధతో ఉంటుంది నాడియా. ఫైనల్గా ఆమె ఈ టైం లూప్లోకి వచ్చాక ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటపడుతుంది. కానీ ఇలా జరుగుతున్న టైంలో వీళ్ళు చనిపోయిన ప్రతిసారి మనుషులు వస్తువులు మాయమైపోతూ ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరికీ త్వరగా ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టకపోతే సిచ్యువేషన్ మరింత దారుణంగా అయిపోతుందని అర్థమవుతుంది. నాడియాకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరూ మొదటిసారి చనిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకుంటే ఏదైనా సొల్యూషన్ దొరకవచ్చు కదా అని అంటుంది. దాంతో నాడియా అలన్ని నువ్వు మొదటిసారి ఎలా చనిపోయావు అని అడుగుతుంది. ముందు అతను గుర్తు రాకపోయినా తర్వాత తెలుస్తుంది అతని గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేయడంతో అతను సూసైడ్ చేసుకుంటాడు. ఇది విన నాడియాకు ఆమె ఫస్ట్ టైం చనిపోయిన రోజు ఏం జరిగిందో గుర్తొస్తుంది. ఆమె ఆ రోజు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా తాగేసి ఉన్న అలన్ని చూస్తుంది. కానీ ఆమె అతనికి హెల్ప్ చేయదు. దాంతో ఆమెకి అసలు ఎందుకు ఇలా టైం లూప్ అవుతుందనే విషయం అర్థమవుతుంది. ఆ రోజు ఆమె గనక అలన్కి హెల్ప్ చేసి ఉంటే అతను సూసైడ్ చేసుకునేవాడు కాదు. అలాగే అలన్ గనక అలా తాగకుండా ఉండి ఉంటే నాడియాని కార్ యాక్సిడెంట్ నుండి కాపాడేవాడు. వాళ్ళిద్దరూ అలా చేయకపోవడం వల్ల టైం లైన్లో ఒక చిన్న గ్లిచ్ స్టార్ట్ అయింది. అది అర్థమైన నాడియా అలన్ కలిసి మళ్ళీ ఆ రోజు రీక్రియేట్ చేయాలి అనుకుంటారు. ఈలోపు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని డిసైడ్ అవుతారు. నాడియా తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి
తన మదర్ గురించి చెప్తుంది. దాంతో ఆమె అందులో నీ తప్పు ఏమీ లేదు నాడియా అని ఆమెను కన్విన్స్ చేస్తుంది. అలన్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చాలా మెచ్యూర్డ్గా బ్రేకప్ చేసుకుంటాడు. ఆమెను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అని ప్రామిస్ చేస్తాడు. దాంతో అలన్ అండ్ నాడియా ఇద్దరు చివరిసారిగా చనిపోతారు. మళ్ళీ నాడియా తన బర్త్డే పార్టీలోకి వస్తుంది. అలన్ తన ఇంట్లో ఉంటాడు. వాళ్ళ చుట్టూ మనుషులు వస్తువులు మళ్ళీ ఎప్పట్లా నార్మల్గా వచ్చేస్తాయి. అప్పుడు ఇద్దరికి ఒక విషయం అర్థమవుతుంది, ఇదే వాళ్ళిద్దరికి లాస్ట్ ఛాన్స్ అని. ఎలా అయినా నాడియా అలన్ని కాపాడాలి, అలన్ నాడియాని కాపాడాలని డిసైడ్ అవుతారు. నాడియా వెంటనే అలన్ని చూసిన ప్లేస్కి వెళ్తుంది. కానీ అలన్ నాడియాని గుర్తుపట్టాడు. అప్పుడు నాడియాకి తెలుస్తుంది వాళ్ళిద్దరు టైం లైన్స్ విడిపోయాయని. మరొక టైం లైన్లో అలన్ ఎవరో నాడియాకి గుర్తుండదు. ఇక్కడ నాడియా అలన్ వెంటే వెళ్ళి అతను సూసైడ్ చేసుకోకుండా అతను సేవ్ చేస్తుంది. అక్కడ అలన్ నాడియాకి జరిగిందంతా చెప్పి ఆమె కార్ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడతాడు. దాంతో విడివిడిగా ఉన్న టైం లైన్స్ ఇద్దరివి చివరికి ఒకటవుతాయి. చనిపోవడం చాలా తేలిక, కానీ ఈ సొసైటీలో బతకడమే చాలా కష్టం అనే ఒక పాయింట్ని చాలా సెన్సిబుల్గా మనకు కన్వే చేస్తూ సిరీస్ ఎండ్ అవుతుంది. ఇందులో వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే ప్యూర్ గోల్డ్. ఒక డైలాగ్ ఇలా ఉంటుంది, రొటీన్ అనేది చాలా గొప్ప విషయం, మనం రిపీటెడ్గా ఏదైతే చేస్తామో మనం చివరికి అలా మారిపోతాం. ఇంకొకటి, హ్యుమానిటీ అనేది చాలా ఓవర్ రేటెడ్ కదా. ఇలా చాలా సింపుల్గా ఉంటూనే సటైరికల్గా చాలా ఎంటర్టైనింగ్ వేలో థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా ఇలాంటి సర్ప్రైజెస్ చాలానే ఉంటాయి ఈ రష్యన్ డాల్లో. ఫుల్ లెంత్ కామెడీతో చాలా సెటగరికల్గా ఒక మినిట్ కూడా బోర్ కొట్టకుండా కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం. సైఫైలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఈ సిరీస్. జస్ట్ 8 ఎపిసోడ్స్, అన్నీ 30 మినిట్స్ లోపే ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ వన్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఉంది. దీనికి సెకండ్ సీజన్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇదండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న రష్యన్ డాల్ స్టోరీ. హోప్ యూ లైక్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ నర్డ్. మా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు రావాలి కాబట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.